హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా, ఇవాళ డ్రెస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవాళ నా బర్త్డే అండి. అమ్మవారిని దర్శించుకుందామని నెల్లూరులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చాను. మీరు కూడా నాతో పాటు ఒకసారి లోపలికి వచ్చి టెంపుల్ ఎలా ఉంటుంది వీలైతే అమ్మవారిని కూడా చూపిస్తాను. నాతో వచ్చేసేయండి. కోసుకోవచ్చండి, కొయ్యకూడదు. కొన్ని కోసింది ఉన్న ఉంటాయినా చూపించు. చూపిస్తా. వచ్చి నువ్వు నన్ను దగ్గరకు చూపి కనిపిస్తుందా? స్పెషాలిటీ ఉంటుందండి. లోపల చూడండి, శివలింగం లాగే ఒక చిన్న మొగ్గుడు, చిన్న ఒక శివలింగం లాగా ఇది, పాము పడగలాగా ఇట్లా శివుడికి మీద పడగ ఉన్నట్లుగా మనకి ఉంటుంది. అందుకని శివుడికి చాలా ఇష్టమైన పూలు అని చెప్పేసి ఇట్లా ఇది నాగుపాము పడగలా ఉందనేసి కూడా ఉంది. చూడండి, అవి మోస్ట్లీ అన్నీ కిందనే ఉన్నాయండి, పైకి కాసే చెట్లు కాదు, కాండానికి మాత్రమే పూలు వస్తాయి. పూలన్నీ మనకి కిందనే ఉన్నాయండి. చూడు చూడు, పూలు పెట్టున్నాయండి, ఎందుకంటే అవి పడగలాగా ఉన్నాయను ఇంకా అట్లా శివుడికి ఇష్టమైనవని ఇట్లా నాగలింగాల మీద కూడా ఎక్కడైనా పెడుతుంటారు. అమ్మవారి టెంపుల్లో ఉన్నాము.
అసలు అమ్మవారు ఇక్కడ ఎలా వెళ్ళారు, అమ్మవారి మహిమల గురించి ఇక్కడ మనకు పెద్ద స్వామీజీ గారు ఒకరు ఉన్నారు, ఆయన అడిగి మనం తెలుసుకుందాం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దుర్గామిట్ట నెల్లూరు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వాములకే 1969లో శంకుస్థాపన గావింపబడింది. అక్కడి నుంచి చిన్నంగా అమ్మవారికి గుడి కట్టారు. అది అయిన తర్వాత జయేంద్ర సరస్వతి స్వాములచే 1975లో అమ్మవారి పూర్తిగా అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం మహాకుంభాభిషేకం జరిగింది. ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారిని ఎవరైతే కోరుకున్న కోరికలు తీరుస్తూ ఉంటుంది, వారి కోరికలు అమ్మవారికి చెప్తూ అమ్మవారికి ఇక్కడ ప్రతిష్టాకలాపం అనేది చాలా విశేషం. ఎందువల్ల అంటే సకల విద్య సరస్వతి కటాక్షం దీర్ఘ సుమంగళీభవ ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు రాజరాజేశ్వరి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద పరిస్థితి. ఈ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాహుకాలం దీపం అనేది చాలా ప్రాముఖ్యత. అమ్మవారి ప్రదక్షిణములు ఇలాంటివి చాలా ప్రత్యేకంగా రాహుకాలం దీపం నిమ్మకాయతో నేతి దీపం పెట్టి అమ్మవారిని వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అని కోరుకుంటూ ఉంటారు. అదే ప్రకారం వాళ్ళందరికీ కూడా అమ్మవారు వారి కోరికలన్నీ కూడా తీరుస్తూ చల్లగా సింహపురం పట్టణమును చల్లగా చూస్తూ ఉన్నటువంటి తల్లి రాజరాజేశ్వరి. ఈ దేవస్థానంలో శ్రావణ మాసంలో చాలా విశేషంగా ఉంటుంది. లక్ష కుంకుమార్చనలు 4 శుక్రవారాలు కూడా లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. అదే ప్రకారం శరణ నవరాత్రులు అంటే అమ్మవారి నవరాత్రులలో 9 రోజులు కూడా విశేషమైనటువంటి అలంకారాలు విశేషమైనటువంటి అమ్మవారి ప్రదక్షిణాలు ఉంటాయి. కానీ ఈసారి కోవిడ్ వల్ల అవన్నీ కూడా కొత్త ఆఫ్ చేశాము. అదే ప్రకారం ఇక్కడ ఏది అనుకుంటే భక్తులు అది వారికి తప్పకుండా తీరుతుంది అనేటువంటి గట్టి నమ్మకంతో ఎంతోమంది ఈ దేవస్థానానికి ఈ రాహు శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా రాహుకాలం పూజా కార్యక్రమాన్ని చేస్తారు. అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఎంతోమంది సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, విద్య పిల్లలకు విద్య, ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా అమ్మవారు వారి కోరికలను అనుసరించి వారికి తప్పకుండా ఆ అమ్మవారు ఇవన్నీ కూడా ఇస్తూ వస్తుంది. కాబట్టి అమ్మవారు అంటే చాలా విశేషం. నెల్లూరు జిల్లాలో పక్కన శివాలయం కూడా కట్టున్నారు. ఆ శివాలయంలో కూడా కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రోజు కూడా నిత్యం నవావరణం అమ్మవారికి నవావరణ పూజ, అక్కడ శివాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, నిత్య చండీ హోమం కూడా ఇక్కడ పెట్టారు. అది కూడా నిత్యం అమ్మవారికి నిత్య చండీ హోమం జరుగుతుంది. అమ్మవారికి 364 రోజులు కూడా అభిషేకం నూతన వస్త్రం అంటే అమ్మవారికి ప్రతి నిత్యం కూడా కొత్త చీరతో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు. పక్కన గాయత్రి గుడి ఉంది, ఆ గుడి కూడా అక్కడ అష్టోత్తర సహస్రనామ పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. తదుపరి వెనకల సైడు గురు దక్షిణామూర్తి
గుడి కూడా కట్టున్నారు కొత్తగా. ఆ గుళ్ళో కూడా పూజా కార్యక్రమాలన్నీ విశేషంగా జరుగుతూ ఒక బేస్తవారం గురువుకు ప్రీతి అయినటువంటి రోజు కాబట్టి ఆ స్వామికి అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఈ దేవస్థానం 75 నుంచి ఉద్దవుతూ ఈరోజుకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే అని చెప్పాలి ఈ దేవాలయం పేరుపడింది. కాబట్టి ఇక్కడ నేను 82లో వచ్చి ఇక్కడ చేరాను. 82లో ఇద్దరు అర్చకులు ఉండేది, ఈరోజు 10 మంది అర్చకులు ఉన్నా పని భారం ఎక్కువగానే ఉంది. కానీ అందరూ కూడా సర్దుకొని చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ అమ్మవారికి తమ కోరికలు తెలుపుతూ ఉంటే వారి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి దగ్గర తలుచుకొని అయ్యా నేను ఈ పని చేస్తాను నాకు బాగా జరగాల అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. మంగళవారం విశేషం అమ్మవారికి, మంగళవారం రావుకాలం పూజ మధ్యాహ్నం 3-4:30, అదే ప్రకారం శుక్రవారం 10:30-12 రావుకాలం. ఆ రావుకాలం టైంలో నేతితో దీపారాధన చేసి అమ్మవారికి తమ కోరికలన్నీ తీరిస్తే తప్పకుండా జరుగుతుంది. దీంట్లో సంశయం లేదు. ఆలయ ప్రధాన అర్చకుడు తంగిరాల రాధాకృష్ణ శర్మ. అసలు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు స్వామి? ఫస్ట్ చేశారు, మనం తెచ్చి ప్రతిష్ట చేశారు. అంటే మామూలుగా ఇప్పుడు అక్కడే విగ్రహాలు వెళ్ళవడం అట్లా ఉంటుంది కదా, అలా ఏం కాదు.